ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో బీజేపీ పార్టీ చేపట్టిన ప్రజాగోసా కార్నర్ మీటింగ్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మరియు అర్బన్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సామ రంగారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో 24 గంటలు కరెంట్ అని చెప్పిన కేసీఆర్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, దళితులకు 3 ఎకరాల భూమి మాటలకే పరిమితమైందని, తప్పుడు హామీలు ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమానికి కరివలు కూడా కరి వివరిస్తాను. రాష్ట్రం మొత్తం కూడా కాసం వెంకటేశ్వర మన్సూరెడ్డి గారికి, గౌరవ మా సీనియర్ నాయకులు మా అందరికి మార్గదర్శి. థ్యాంక్ యూ. చాలామంది పెద్దలు అనేక విషయాలు చెప్పారు. మరి ఎందుకు ఇక్కడ ఏమి ఎలక్షన్స్ లేవు, కార్పొరేషన్ ఎలక్షన్స్ లేవు, అసెంబ్లీ లేవు, పార్లమెంట్ లేవు, అయినా బీజేపీ ఎందుకు ఇటువంటి మీటింగ్లు పెడుతుందని చెప్పి ఇవాళ అందరిలో చర్చ జరుగుతుంది. ప్రతి వీధి వీధి చివరన, ప్రతి గ్రామ గ్రామాన ప్రజలను కలుసుకోవడం ద్వారా ఏమి పరిస్థితి ఉంది, ఏ విధంగా ప్రజలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందనే విషయం కోసమే ఇవాళ మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చాము. ఎవరు కేటీఆర్ తర్వాత ఎవరు, కవితనో లేకపోతే ఆయన కొడుకో లేకపోతే ఎవరు, మరి భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ రేపేవన్నా పెట్టుకున్నా కూడా గంటే నడిచేది ఎవరిది, మరి కేసీఆర్ నడుతుంది, కేటీఆర్ నడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీలో అట్లా ఎవరిది ఉండదు, ఎందుకంటే ఇది ప్రజల పార్టీ. కాబట్టి నేను ఒక విషయం ఇవాళ మీ దగ్గరికి చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.